హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపత్తి. ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్లో మేము హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న 4 AM బిర్యానీకి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. ఒక 30 మినిట్స్లో మేము మాదాపూర్ రీచ్ అవుతాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ బిర్యానీ పాయింట్ యొక్క విశేషాలు ఈ వీడియోలో చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఈ 4 AM బిర్యానీ అడ్రస్ చెప్పాలి అంటే యూసఫ్ గూడ లైన్లో రెహమత్ నగర్ పిఎస్ నుంచి కార్మిక్ నగర్ వెళ్ళే ఆటో ఎక్కితే వినాయక్ నగర్ పక్కనే శాంతాస్ 4 AM బిర్యానీ పాయింట్ ఉంటుంది. ఈ 4 AM బిర్యానీ పాయింట్లో బిర్యానీ మార్నింగ్ 4 o'clock నుంచి 9 వరకు దొరుకుతుంది. అలాగే ఈవినింగ్ కూడా దొరుకుతుంది ఇక్కడ బిర్యానీ. అది 7 to 10:30 వరకు ఉంటుంది. ఎవ్రీ మండే ఈ 4 AM బిర్యానీకి హాలిడే. మనం ఈ 4 AM బిర్యానీ నుంచి పార్సెల్స్ కూడా తెప్పించుకోవచ్చు. అంటే స్విగ్గీ జొమాటో ద్వారా కూడా పార్సెల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ చాలామంది పార్సెల్ కంటే కూడా అక్కడికి వెళ్ళి తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వేడివేడి బిర్యానీ అలా సర్వ్ చేస్తూ ఉంటే, అది తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అందుకే అక్కడ వెళ్ళి తినడానికే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఈ 4 AM బిర్యానీలో మనకి 4 types ఆఫ్ కుష్కా అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ నార్మల్ కుష్కా ఉంటుంది, అంటే రైస్. అంటే 4 types ఆఫ్ రైస్ని మసాలాతో ఉడికిస్తారు. ఆ మసాలా కూడా 14 hours కుక్ చేసినటువంటి మసాలాతో ఈ రైస్ని ఉడికిస్తారు. దాని పేరు కుష్కా అంటారు. కుష్కా అంటే నథింగ్ బట్ అండి, అదేదో కాదు, కుషిస్తే కావు అని అర్థం. ఈ 4 AM బిర్యానీ పాయింట్లో మటన్ దమ్ బిర్యానీ, అంటే ఇది కాంబో ఆఫర్. మటన్ బిర్యానీతో పాటు చికెన్ కబాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఓన్లీ కుష్కా కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే ఓన్లీ రైస్. దాంతోపాటు ఇంకొక టైప్ ఏంటంటే కుష్కా కబాబ్, అంటే కుష్కా రైస్తో చికెన్ 65 ప్రొవైడ్ చేస్తారు. ఒక్కో ఐటెంకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ లిస్ట్ నేను ఈ వీడియోలో పెట్టాను, చూడండి. ఇక్కడ చేసే ఈ చికెన్ కబాబ్స్ కూడా ఆర్గానిక్ చికెన్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు. సో హెల్త్కి అంత ఏమీ హార్మ్ఫుల్ కాదు. అలాగే ఇక్కడ పెట్టేటువంటి ఇంకొకటి కుష్కా అని చెప్పాను కదా, కుష్కా అంటే మసాలా రైస్. ఈ మసాలా రైస్లో ఉపయోగించే మసాలాని 14 hours కుక్ చేస్తారు. 14 hours కుక్ అయినటువంటి మసాలాని రైస్తో కలిపి వండుతారు. సో అలాంటప్పుడు మన కడుపుకి, అంటే స్టమక్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే 4 AM బిర్యానీ పాయింట్కి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటేనే ఆ స్మెల్ సూపర్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి తినేద్దాం. ఈ 4 AM బిర్యానీ, అంటే దీని పేరు శాంతాస్ 4 AM బిర్యానీ. ఇక్కడికి సెలబ్రిటీస్ యొక్క అసిస్టెంట్స్ కూడా వచ్చి ఫుడ్ తీసుకుపోతూ ఉంటారంట. మంచి హైజీనిక్గా ఉండేటువంటి ఫుడ్ పాయింట్ ఇదైతే. చికెన్ మటన్ చికెన్ పీసెస్ విత్ రైస్ కర్డ్ ఆనియన్స్. 4 AM బిర్యానీలో ఫస్ట్ టైం తినడం. ఇంత పొద్దున ఎప్పుడు తినలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం, అంటే లేట్ నైట్ 1 వరకు అట్లా తింటాం, కానీ పొద్దున తినడం ఇదే ఫస్ట్ టైం. కబాబ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఇలాంటి టేస్ట్ ఎక్కడ చూడలేదు నేను ఇప్పటివరకు.
చాలా బాగుంది. చిన్న చెప్పిన ఇంతటి చల్లని వెదర్లో ఆ వేడివేడి బిర్యానీ తిన్నందుకు ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడ ఎవరైనా చికెన్ తినని వాళ్ళు కూడా కుష్ అనేది ఇస్తారు, అంటే రైస్ ఓన్లీ. ఆ కుష్ కబాబ్ అంటేనేమో ఆ రైస్కి చికెన్ పీసెస్ ఇస్తారు. ఒకవేళ బిర్యానీ తినాలి అంటే మటన్ బిర్యానీ కూడా ఉంటుంది. అంటే చికెన్ తినలేని వాళ్ళు కూడా ఓన్లీ రైస్ కూడా ఆర్డర్ చేసుకొని తినొచ్చు. మామూలుగా అయితే నైట్ మనం బిర్యానీ తింటే అంటే 1 o'clock వరకు లాస్ట్ బిర్యానీ తిన్నది నేనైతే, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు. ఆ లేట్ నైట్ తింటే కూడా లైట్ లైట్గా తింటాము. ఇక్కడైతే పొద్దు పొద్దున్నే 4 o'clockకి బిర్యానీ తిన్నాను కదా, డైజెస్ట్ అవ్వడానికి అంత ప్రాబ్లం ఏమి ఉండదు అని అనుకుంటున్నా. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడ ఈ బిర్యానీ తిన్న తర్వాత నెక్స్ట్ సైక్లింగ్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. అది ఎక్కడో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీని కంటిన్యూషన్ వీడియో అంటే సైక్లింగ్ వీడియో అంటే నెక్స్ట్ వీడియోని మీరందరూ తప్పకుండా చూస్తారని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.